మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసి శ్మశాన వాటిక వద్ద పడేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాప్రాల్ కందిగూడలో నివాసం ఉంటున్న జోసెఫ్ బెనర్జీ గతంలో శ్రవణ్ అలియాస్ లల్లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లాడు. అట్టి కేసులో జోసెఫ్ బెనర్జీ ప్రత్యేక సాక్షిగా ఉన్నాడు. అప్పటి నుంచి జోసెఫ్ శ్రవణ్ లల్లుని తరచుగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండేవాడని, పలుమార్లు శ్రవణ్ ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడని, ఇటీవల జోసెఫ్ శ్రవణ్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడని, జోసెఫ్ బతికి ఉంటే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని, అతనితో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన శ్రవణ్ తన 5 స్నేహితులతో పక్కాగా ప్లాన్ చేస్తాడు. యాప్రాల్ టీ స్టాల్లో జోసెఫ్ ఉన్నాడన్న పక్కా సమాచారంతో శ్రవణ్ అతని అనుచరులు ఇన్నోవా కారులో అతన్ని ఎక్కించుకుని శ్రవణ్ ఇంటి సమీపంలో కర్రలతో కొట్టి అతన్ని హత్య చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ శ్మశాన వాటిక వద్ద జోసెఫ్ మృతదేహాన్ని పడేశారు. అత్త అంగన్ టన్ పని చెప్తున్నారా? అదా వర్ధకేంది అన్న బంధం రాపడం తయారు పారచినారి హత్యలో పాల్గొన్న A1 శ్రవణ్ లల్లు, A2 కృష్ణారెడ్డి, A3 షైక్ ఘోష్, A4 మహమ్మద్ అమీర్, A5 సుశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఇన్నోవా TS-10 CBTR-2542 కారును సీజ్ చేశారు. హోస్టల్ వెళ్ళ బాబా పక్కన హోస్టల్ వెళ్ళారు. Incoming call from R. Bobby identified by true caller. ఇదే బండి జబర్దస్త్ బండి పెట్టింది పోతే మొదటి సార్ అనుకున్నాడు పనికి మళ్ళీ బండి
Incoming call from R. Bobby identified by true caller. ఏం కాదు పోరా సిల్పర్ కూడా వెళ్ళాను తప్పకుండా ఒకటి థమ్స్ అప్ ఆల్రెడీ ఆమె వచ్చిరాను కూడా మీ షర్ట్కి తల పిలుచుకురా సెంటర్ ఫస్ట్ సెంటర్ ఫస్ట్ ఉన్నాయా మింటో హలో